సిటీకి రేవంత్ సిడబ్ల్యూసి సమావేశానికి హాజరు. లోక్సభ ఎన్నికలపై చర్చలు సీఎం తో పాటు ఉత్తమ్ దామోదర సైతం. నేటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయుదా. సో అంటే ఈ రోజు మరి అసెంబ్లీకి రేవంత్ రెడ్డి రాడేమో, బహుశా వచ్చిన ఒక 1 అవర్ కూర్చొని అంటే మాట్లాడేసి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నా. చూద్దాం మళ్ళా రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతుంది, ఇక మళ్ళీ ట్రోల్ స్టార్ట్. ఏం చేయాలన్నా ఢిల్లీకే పోవాలి మాట మాటికి అని చెప్పి. సో నాకు తెలిసి సిడబ్ల్యూసి మీటింగ్ తో పాటు లోక్సభ ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అండ్ అలాగే కార్పొరేషన్ పదవులు ఉన్నాయి కదా. సో కార్పొరేషన్ పదవులు కూడా ఎవరెవరికి ఇవ్వాలి, ఏవైతే కార్పొరేషన్ రద్దు చేసిండ్రో మరి ఆ పదవులు ఎవరెవరికి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ, అండ్ అలాగే ఎమ్మెల్సీలు కొన్ని ఉన్నాయి. సో ఎమ్మెల్సీలకు ఎవరు కట్టబెట్టాలి. ఓ పక్క జగ్గారెడ్డి నాకు ఇవ్వాలి ఎమ్మెల్సీ అని చెప్పి అంటాడు, ఓ పక్క ఇంకొంతమంది అంటారు. సో ఇట్లా మళ్ళీ ఎవరికి ఇవ్వాలి అని అదే అహంకారమే మనల్ని కిందకి పడేస్తుంది. ఆ మధ్య జగ్గారెడ్డి గారు బాట రోల్స్ వచ్చినాయి, బీఆర్ఎస్లో పోతుండు బీఆర్ఎస్లో పోతుండు అని. కొంచెం ఇట్లా అవ్వగానే ఎలక్షన్స్కి ముందు నేనే సీఎం క్యాండిడేట్ అని అనౌన్స్ చేసుకుంటు, కానీ ఏమై ఆయననే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అక్కడ జగ్గారెడ్డి గారు ఓడిపోవడమే కాకుండా పక్కన పటంచేరు కూడా ఓడిపోయేటట్టు చేసిండు ఆయన కాంగ్రెస్ పార్టీని. అనవసరంగా ఒకరికి ఇవ్వాల్సినటువంటి టికెట్ ఇంకొకరికి ఇచ్చి ఇప్పించి సో మధ్యలో లైజనింగ్ చేసి ఇక్కడ కూడా ఓడిపోయేటట్టు పటంచేరులో చేసిండు. అంటే ఆయన పోయిందే చాలక పక్క పక్కోడిని కూడా చెడగొట్టిండు అన్నట్టు, గెలిచే సీట్ని కూడా ఓడగొట్టిండు అన్నట్టు. సో ఇట్లా ఉంది. సో మరి ఎవరికి ఇవ్వాలి ఎమ్మెల్సీస్ అనేవి ఒకటికి 10 సార్లు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా. సో ఎమ్మెల్సీ ఇచ్చి కొంతమందికి మినిస్ట్రీ పదవులు ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. సో దాని గురించి కూడా మరి రేవంత్ రెడ్డి గారు డిస్కషన్స్ చేయబోతున్నారంట.